ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతంలో కంటే నేరాలు తగ్గాయి. పదవీ విరమణ చేసిన డీజీపీ మాలకొండయ్య ఘనంగా వీడ్కోలు పలికిన పోలీస్ శాఖ. రాష్ట్ర నూతన డీజీపీగా ఆర్పి ఠాకూర్ నియామకం. 1986 నుండి వివిధ హోదాల్లో సత్తా చాటిన ఠాకూర్. నగరంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు. 122,000 రూపాయలు విలువ చేసే 5 బైక్లు స్వాధీనం. తమిళనాడు తుత్తుకూరు ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం. ఏపీ డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. సుమారు 6 నెలల పాటు రాష్ట్రానికి డీజీపీగా పనిచేసి ప్రభుత్వం నుంచి అనేక ప్రశంసలు అందుకున్నారు. మాలకొండయ్య వీడ్కోలు పరేడ్ ఘనంగా నిర్వహించారు. గుండూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్లోని కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్లో 8 బెటాలియన్ల సిబ్బంది పాల్గొన్నారు. వీరి నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ 6 నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, రహదారి ప్రమాదాలు తగ్గించడం సంతృప్తినిచ్చాయన్నారు. విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించేందుకు సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవాలని, అప్పుడే విజయం సాధించగలుగుతామన్నారు. సాంబశివరావు నుంచి డీజీపీగా బాధ్యతలు తీసుకున్న సమయంలో ఆయన ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. గతంతో పోల్చితే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం, వైట్ కాలర్ నేరాలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం సిబ్బంది పెరిగిన నేపథ్యంలో ప్రజలకు మరింత సేవ చేయాలని సూచించారు. 6 నెలలు గడిచిపోయినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఫోర్స్ మొత్తం కూడాను, సివిల్ ఫోర్స్ కానీ, ఏఆర్ కానీ, ఏపీఎస్పీ కానీ అందరూ కూడాను సక్రమంగా పనిచేశారని చెప్పవచ్చు. మనకి ఫోర్స్ తక్కువగా ఉన్నప్పటికి కూడా, చాలా వేకెన్సీ ఉన్నప్పటికి కూడాను ఈ సమ్మర్ సీజన్లో గత 2-3 నెలల నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి మనం యాక్సిడెంట్స్ కానీ క్రైమ్ కంట్రోల్ చేసినందుకు మీ అందరికీ మరియు ధన్యవాదాలు. మనం అందరం కూడా సక్రమంగా పనిచేసి ఇలాంటి మంచి, మన ఏపీ పోలీస్కి మంచి పేరుంది. మేము చేరినప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. అప్పుడు ఈ నక్సల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది తెలంగాణలో. ఆ తర్వాత కొన్ని అర్బన్ ఏరియాస్లో రౌడీజం ఉండేది. రాయలసీమలో కమ్యూనిజం ప్రాబ్లం, కమ్యూనల్ ఇష్యూ, మన ఫ్యాక్షన్ క్రైమ్ ఉండేది. ఇలాంటి వాటి నుంచి మనం యాక్చువల్గా కూడాను ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది. తద్వారా క్రైమ్ కూడా కొంతవరకు నిరోధించబడింది. మనకి ఇలాంటి వయలెంట్ క్రైమ్, నేరాల అదుపు విషయంలో డీజీపీ మాలకొండయ్య చక్కగా విధులు నిర్వహించారని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. డీజీపీ డాక్టర్ మాలకొండయ్య గారు, ఆన్ దిస్ ఒకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వి థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ guided, taken the leadership of the police of Andhra Pradesh. You have been guiding us for the last 6 months, which is in a very crucial term, tenure. హోమ్ గార్డ్ నుంచి ఉన్నతాధికారుల వరకు మాలకొండయ్య ఆదర్శంగా నిలిచారని ఏసీబీ డీజీ ఆర్పి ఠాకూర్ చెప్పారు. పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఆఫ్ అస్ being the member of Andhra Pradesh Police,
at various rank, whether it's IPS officer or right down to constable or even home guards, we feel pride in being member of the Andhra Pradesh Police. I congratulate you that, sir, you have led the force from the front, and one thing which will go in the long way, that your simplicity, your straightforwardness, and I have not seen you losing cool any time. So that gives a new dimension to the leaders who will be coming in future, and whoever. AP Nutana DCP ga RP Thakur niyamitulayyaru. దశలవారి ముమ్మర కసరత్తు అనంతరం ప్రభుత్వం ఠాకూర్ పేరును ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తన నివాసంలో హోంశాఖ ముఖ్య అధికారులతో డీజీపీ ఎంపికపై సమీక్ష నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం కొత్త డీజీపీగా ఠాకూర్ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా పనిచేస్తున్నారు. 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1961 జూలై 1 జన్మించిన ఆర్పి ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేష్ ఠాకూర్. ఐఐటి కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. 1986 డిసెంబర్ 15 ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో అదనపు ఎస్పీగా ఆయన తొలి నియామకం జరిగింది. గుంటూరు, వరంగల్ జిల్లాలో ఏఎస్పీగా, పశ్చిమ గోదావరి, కడప, కృష్ణ, వరంగల్ జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీగా పనిచేశారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర ఏసీబీ డీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నగర పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని క్రైమ్ డీసీపీ శ్రీన్ బేగం తెలిపారు. జలసాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో నిందితులు ఈ దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. వీరి వద్ద నుంచి 122,000 రూపాయల ఖరీదైన 5 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ శ్రీన్ బేగం కేసు వివరాలను వెల్లడించారు. కానూరుకు చెందిన 2 యువకులు, ప్రైవేట్ జాబ్ చేసుకునే 1 వ్యక్తి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కూలి పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడి సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న చిట్టినగర్కు చెందిన 5 స్నేహితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఒంటరిగా రోడ్డుపై ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లేవారిని టార్గెట్ చేసి నిందితులు ఫోన్ల చోరీలకి పాల్పడ్డారని చెప్పారు. విలువ చేసే 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వాహన తనిఖీలు చేసే క్రమంలో పడవల రేవు దగ్గర ఒక వ్యక్తి నుంచి, అదేవిధంగా కామయతోపు సెంటర్ వద్ద 2 వ్యక్తులను వీళ్ళు థెఫ్ట్ అయిన వెహికల్స్ వాడుతుండటం గమనించి అక్కడ చేసిన తనిఖీల్లో వీళ్ళు 3 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని విచారించగా వీళ్ళు ఈ 3 మొత్తం 5 బైక్లను థెఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. ఈ 5 వెహికల్స్లో బైక్స్ ఇవి ఈ నెలవి, గత నెల, ఈ 2 నెలల్లో కలిపి సుమారు 122,000 విలువ చేసే బైక్లను వీళ్ళు చోరీ చేసి ఆ డబ్బులతో జలసా జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డారు. ఈజీగా తేలిక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ 3 స్నేహితులు కామయతోపుకు చెందిన ఆపేసి తర్వాత విజయవాడకు వచ్చి వాగు సెంటర్లో ఒక రూమ్లో అద్దెకుంటూ వాళ్ళ బావ ఈ బంగారపు ఆభరణాలు చేసే వర్కర్ దగ్గర ఇతను కూడా పనిచేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు, సంపాదిస్తున్న డబ్బులు సరిపోక తేలిగ్గా సంపాదించాలని చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇతను ఈ మహిళలు ఎవరైతే ఒంటరిగా తిరుగుతూ ఉంటారో వీరు ఎక్కువగా చేసింది నైట్ టైము సరే ఒంటరిగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసి బైక్ మీద వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్లను లాక్కొని స్నాచింగ్ చేసుకొని పోవడం వీళ్ళు చేస్తున్న ఎంబో ఇది. ఈ కేసెస్ వచ్చేసి వీళ్ళు చేసిన సెల్ ఫోన్ స్నాచింగ్ కేసెస్ 1 టౌన్, 2 టౌన్, సత్యనారాయణపురం పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో
తమిళనాడులోని తుత్తుకూర్లో May 22 ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పులు కుట్రపూరితమైనవని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. స్టెరిలైట్ స్థాపనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ప్రజలను కాల్చడం దారుణమన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుత్తుకూరు ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమిళనాడు ప్రభుత్వం స్టెరిలైట్ కంపెనీని పూర్తిగా మూసివేయటమే కాకుండా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పి చూస్తే మేము కాల్పులు జరిపామని చెప్పేసి కథనాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు చెప్తున్నారు. అది పూర్తి అవాస్తవమైనది. స్టెరిలైట్ కంపెనీ స్థాపన నుండి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి కాల్చి చంపడం అంటే అక్కడ నాయకత్వాన్ని లేకుండా టార్గెట్ ఓరియంటెడ్గానే ఈ కాల్పులు జరిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి గట్టిగా నినాదాలు ఇస్తూ ఉంటే ఆ నినాదాలు ఇచ్చే అమ్మాయి నోట్లో పిస్టల్ పెట్టి కాల్చి చంపితే మెదడు నుంచి బయటికి వచ్చిన ఘటన జరిగింది. కాబట్టి మొత్తం కాల్పుల్లో 5 మందిని టార్గెట్ ఓరియంటెడ్గానే పోలీసులు చంపారు. ఇదంతా కూడా కార్పొరేట్ కంపెనీలు రాబోయే కాలంలో కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం యొక్క వికృత రూపాన్ని మనం ఈ తుత్తుకుళ్ళలో చూసాం. కాబట్టి దీని మీద హైకోర్టు న్యాయమూర్తి చేత న్యాయ విచారణ సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలి. అట్లనే ఆ ప్రజలకు సంబంధించి బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మండల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. అస్సలాం అలైకుం. అస్సలాం అలైకుం. బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీమ్. పవిత్ర రంజాన్ ఈద్ కో ఖుషీ కే సాథ్ మనానే వాలే భాయి ఔర్ బెహనో కో MVR తరఫ్ సే ఈద్ ముబారక్. సరికొత్త స్టాకు, రంజాన్ స్పెషల్ వెరైటీలు, డిజైనర్ శారీస్, డిజైనర్ హెవీ వర్క్ శారీస్, లైట్ వెయిట్ వర్క్ శారీస్, కలకత్తా హ్యాండ్ వర్క్ శారీస్, కాటన్ వర్క్ శారీస్, సింథటిక్ వర్క్ శారీస్ పై రంజాన్ స్పెషల్ ఆఫర్స్. రంజాన్ స్పెషల్ మీకోసం. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. ముస్లిం సోదరులకు కావలసిన షేర్వాణీస్, కుర్తాస్, షేర్వాణి సూట్స్, షరాయ్ జుబ్బాస్, చిల్డ్రన్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్ పై స్పెషల్ తగ్గింపు ధరలు. ఇంకా రంజాన్ స్పెషల్ డిజైనర్ శారీస్ మా వద్ద లభించును. జకాతుకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభించును. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. MVR షాపింగ్ మాల్, MG రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. Samana Institute for Design Studies is now affiliated to JNAFAU and Acharya Nagarjuna University. We offer 4 years of degree B Designing, 4 years degree in Fashion and Textile Designing, 4 years degree in Product Designing, 3 years degree Fashion and Textile Designing, Diploma in PG, Diploma in Fashion Designing and Interior Designing, Masters in Fashion Designing and Interior Designing, Fashion Crash Courses in Garments Construction and Textile Designing, Interior Crash Courses,
Autodesk 3ds Max, Google SketchUp, AutoCAD 2D, Photoshop. Minimum qualification 10th or intermediate. We have experienced faculty. Placements guaranteed in top brands. Samana Institute for Design Studies, Ben Circle, Vijayawada. Contact 9642608886 and 0866-2485-255. Back to news. మన తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీదేవి సాంస్కృతిక సంక్షేమ సంఘ అధ్యక్షురాలు శ్రీదేవి అన్నారు. సాంప్రదాయాలు ఉట్టిపడేలా జూన్ 2వ తేదీన భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, శ్రీదేవి సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సత్యనారాయణపురం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇప్పుడు కనిపించడం తగ్గింది, మళ్ళీ రీసైక్లింగ్గా మళ్ళీ అందరూ ప్రతి శుక్రవారం అట్లా అందరూ పట్టు లంగాలు పట్టు చీరలు కట్టుకొని ఉంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేనే సాంప్రదాయాన్ని మళ్ళీ మన పల్లెటూళ్ళల్లో ఎలా అయితే పండగ వచ్చినప్పుడు ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఎలా అయితే తయారవుతారో దాని మీద 100 మందితోటి కేటగిరీ వారీగా నేను పోటీలు నిర్వహించాను. పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ, గెలిచిన వాళ్ళందరికీ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా నిర్వహించాను. ఐలాపురం కన్వెన్షన్ హాల్లో జూలై 2వ తారీఖు నాడు సోమవారం నాడు నిర్వహిస్తున్నాం. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ గిఫ్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. నెల్లూరులో జరిగే దళిత దేశం కార్యక్రమంలో 100,000 మందికి పైగా హాజరు కానున్నారని తెలిపారు. దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని కొనియాడారు. బందరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విదేశీ విద్యకి ప్రాధాన్యత ఇచ్చి దళితులకు కావలసిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విభజన హామీలను అమలు చేసే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. దళిత వాడల నుంచి ఇంకా వస్తానన్నటువంటి వారిని కూడా తీసుకుని రేపు ఉదయమే బయలుదేరి సాయంత్రం 3 గంటలకల్లా బహిరంగ సభ ప్రదేశానికి చేరుకోవడం జరుగుతుంది. వాటితో పాటు సుమారుగా 150 కార్లలో కూడా నాయకత్వం అంతా కూడా తరలి నెల్లూరు మహాసభకి వెళ్ళబోతా ఉన్నాం. దళితుల అభివృద్ధిని కాంక్షించింది చంద్రబాబు నాయుడు గారే. దళితులకి కావలసినటువంటి కార్యక్రమాలు చేసింది కూడా ఎస్సీ సబ్ప్లాన్లో డబ్బు కేటాయింపుతో పాటు ఆ సబ్ప్లాన్లో డబ్బుని దళిత వాడల అభివృద్ధికే ఖర్చు పెట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ఆర్థిక అభివృద్ధిని కోరుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అనేది ఈ రోజున స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున గతంలో కంటే కూడా దళిత వాడలన్నీ కూడా సిమెంట్ రోడ్లు 95% పూర్తయినాయి. ఇంకా 5-6% బహుశా నేను అనుకుంటాం రేపు డిసెంబర్ నాటికి 100% సిమెంట్ రోడ్లతో పాటు మంచినీటి సౌకర్యం, ఎల్ఈడి బల్బులు, వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నిటితో పాటు ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ అలాగే ఎస్సీ సబ్ల్యాండ్ నుంచి వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవటానికి సుమారుగా ఈ గత 2 సంవత్సరాల నుంచే 350 మంది వరకు విదేశాల్లో చదువుకోవటానికి దళిత బిడ్డలు వెళ్ళారు. 10 లక్షలు ఉచితంగా, 10 లక్షలు బ్యాంకు లోన్లుగా. ఇప్పుడైతే దాన్ని 15 లక్షలు ఉచితంగా, 10 లక్షలు బ్యాంకు లోనుగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏనాడు అనుకోలేదు దళిత బిడ్డలు విదేశాల్లో చదివి ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గతంలో కంటే నేరాలు తగ్గాయి. పదవీ విరమణ చేసిన డీజీపీ మాలకొండయ్య ఘనంగా వీడ్కోలు పలికిన పోలీస్ శాఖ. రాష్ట్ర నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకం. 1986 నుండి వివిధ హోదాల్లో సత్తా చాటిన ఠాకూర్. నగరంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు 122,000 రూపాయలు విలువ చేసే 5 బైక్లు స్వాధీనం. తమ
తమిళనాడు తుత్తుకూరు ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.